మరో నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి. భువనగిరి నుంచి గూడూర్ నారాయణ రెడ్డి గారు బరిలో దిగే అవకాశం ఉంది. గూడూర్ నారాయణ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ 2018 తర్వాత ఆయన ఎమ్మెల్సీగా నుంచోవడంతోనే కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలంతా కలిసి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. దాంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు. దాంతో ఆయన చాలా అసంతృప్తి చెంది కాంగ్రెస్ పార్టీ మీద గూడూరు నారాయణ రెడ్డి బీజేపీకి వెళ్ళడం జరిగింది. భువనగిరి ప్రాంతంలో చాలా బలమైంది. భువనగిరి సమీపంలో ఉన్నటువంటి గూడూరు అనే సొంత విలేజ్, వాళ్ళ ఇంటి పేరుతోనే విలేజ్ ఉంది. వాళ్ళ ఫాదరు వాళ్ళ తాతగారు అంతా కూడా అక్కడ చాలా మంచి పేరు ఉంది. మరి గూడూరు నారాయణ రెడ్డికి ఈసారి ఆయన ఫస్ట్ టైం అనుకుంటా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. గూడూరు నారాయణ రెడ్డికి ఎలా ఉంటుంది అంటారు? గూడూరు నారాయణ రెడ్డి గారు పాపం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అంత ఆశించడం భంగపడమే ఆయనకు మిగిలింది. మనం చూస్తే ప్రతిసారి ఆటోలు అన్నిట్లలో కనుక గూడూరు నారాయణ రెడ్డి ఫోటోతోటి పోస్టర్లు ఉంటాయి. తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆయనకు టికెట్ రాదు. సరే, మరి ఈసారి కూడా బీజేపీలో టికెట్ వస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన లాబింగ్, బలమైనటువంటి పరిచయాలు, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉండేటి. ఆయన అప్పుడు అట్లా ఆ రకంగా పనిచేసింది. తర్వాత బీజేపీలో చేరిన తర్వాత కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. ఇటీవల భువనగిరి ఈక్వేషన్స్ చాలా మారిపోయాయి. జిట్టా బాలకృష్ణ రెడ్డికి టికెట్ వస్తుంది, ఆయన అటెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచినటువంటి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ రావడం జరిగింది. సో మొత్తానికైతే అనేక రకాలైనటువంటి పరిణామాలు భువనగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. ఇక పైల శేఖర్ రెడ్డిని మరి ఎట్లా ఉంటుంది? ఇక్కడ ట్రయాంగిల్ ఫైటింగ్ కూడా ఉండే అవకాశం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు, కాంగ్రెస్ ఆయనే అవుతారు, అనిల్ కుమార్ రెడ్డి దాదాపుగా అవుతారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ డిసిసి ప్రెసిడెంటే మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. అదే అంటే అనిల్ కుమార్ పోయిన తర్వాత ఆయన డిసిసి చేశారు కాబట్టి ఆయన తిరిగి ఇటు వచ్చిండు. అయితే అక్కడ విచిత్రమైన పరిస్థితులు ఏముంటాయంటే, వీళ్ళిద్దరు కూడా ఎవరు, అనిల్ కుమార్ రెడ్డి కానీ తర్వాత పైల శేఖర్ రెడ్డి కానీ, వీరిద్దరూ మన వ్యాపార భాగస్వాములు. వీళ్ళిద్దరు బేస్ బెంగళూరు. ఎస్, వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అంటే జస్ట్ వ్యాపారము రాజకీయము కలిపి చేసుకునేటువంటి వ్యక్తులు. కాబట్టి గూడూరు నారాయణ రెడ్డి అక్కడ స్థానికుడు, అక్కడి ప్రజలతోటి కలిసి ఉండేటువంటి వ్యక్తి. ఒకవేళ టికెట్ కనుక నారాయణ రెడ్డికే డిసైడ్ అయింది అనుకుంటే, ఇప్పటిదాకా అధికారికంగానైతే డిసైడ్ కాలేదు, నారాయణ రెడ్డికే డిసైడ్ అయింది అనుకుంటే, వీళ్ళిద్దరికంటే నారాయణ రెడ్డి మంచి క్యాండిడేట్ అవుతారు అక్కడ. ఎస్, ఎందుకంటే అక్కడ స్థానిక ప్రజలతోటి పరిచయాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, దాని తర్వాత ఇప్పుడు రజాకార్ సినిమాతోటి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గూడూరు నారాయణ రెడ్డి ఒక పేరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. మరి జిట్టా బాలకృష్ణ రెడ్డి చాలా అత్యంత దురదృష్టవంతుడు, రాజకీయాలలో ఉండదగిన వ్యక్తి అనుకోవచ్చు జిట్టా బాలకృష్ణ. ఎందుకంటే బీజేపీ నుంచి బయటకు ఎందుకు పోయింది ఆయన? బీజేపీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నది, ఇబ్బంది కలుగుతున్నది, నాకు బీఆర్ఎస్ నెట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి కాబట్టి ఆ శక్తి కాంగ్రెస్కి ఉందని చెప్పి కాంగ్రెస్లోకి పోయాడు. కాంగ్రెస్లోకి పోయినాక మరి నీకు ఓపిక ఉండాలి కదా. మళ్ళీ కాంగ్రెస్ నుంచి నువ్వు ఎక్కడ కలిసినావు, మళ్ళీ బీఆర్ఎస్లో కలిసినావు అంటే విచిత్రం. అంటే అక్కడ ఎంత అవకాశవాదం కనబడతా ఉన్నది అనే పరిస్థితులలో భువనగిరి. తర్వాత భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీకి మంచి మెజార్టీ స్థానాలు ఉంటాయి. గతంలో మున్సిపాలిటీ బీజేపీ చేతుల్లో ఉంది. తర్వాత మొన్న కూడా దాదాపు 9 కౌన్సిలర్లు బీజేపీ గెలిచిన.